అందరికీ నమస్కారం. శ్రీ అరవిందో సొసైటీ తరపున మీ అందరికీ స్వాగతం. నా పేరు చైతన్య. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఫర్ ద టీచర్స్ బై ద టీచర్స్. టీచర్ల కొరకు టీచర్ల కోసం ZIIEI తో సంకలనం చేయబడిన నూతన వినూతన ఆవిష్కరణల్ని మీతో పంచుకోవడానికి నేను ఇక్కడున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో మధ్యప్రదేశ్కు చెందిన వినూతన ఉపాధ్యాయులచే అభివృద్ధి చెందబడిన కుటుంబ సమస్యల పరిష్కారం అనే సున్నా పెట్టుబడి ఆలోచనను మీతో పంచుకోబోతున్నాను. ఈ కుటుంబ సమస్యల పరిష్కారం అనే సున్నా పెట్టుబడి ఆలోచనని మనతో పంచుకున్నవారు గాయత్రి గారు. ఈమె మధ్యప్రదేశ్కి చెందిన వినూతన ఉపాధ్యాయులు. కుటుంబ సమస్యల పరిష్కారం. పాఠశాల తరగతి గదిలో ఎక్కువగా బాలికలు పాఠశాలకి ఆబ్సెంట్ అవుతూ ఉంటారు మరియు వాళ్ళ హాజరు శాతం చాలా తక్కువగా ఉండడంతో పాటు వాళ్ళ మార్కులు కూడా తక్కువగానే వస్తూ ఉంటాయి. ఇది గమనించిన ఉపాధ్యాయులు అసలు ఈ ఆడవాళ్ళు ఎందుకు ఆడపిల్లలు పాఠశాలకు ఎందుకు రావటం లేదు, వాళ్ళ యొక్క సమస్యలు ఏంటని చెప్పి పర్సనల్గా వాళ్ళ తల్లిదండ్రులను కలవడం జరుగుతుంది. ఎందుకంటే చాలా గ్రామాల్లో ఆడపిల్లలు ఎక్కువగా పాఠశాలకి చదివించడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అంతేకాకుండా ఇన్ కేస్ అక్కడ ఇంట్లో ఏమైనా చంటిబిడ్డ కానీ ఉంటే ఆ చిన్న ఆడపిల్లలకి ఆ చంటిబిడ్డను చూడమని వాళ్ళకి బాధ్యతను అప్పగించేస్తారు. దీనివల్ల చాలా ఇంపాక్ట్ పడుతుంది. విద్య చదవకపోవడము, చదువు నేర్చుకోలేకపోవడము, వాళ్ళు చదవాలి అనే ఆలోచనని కూడా తొలగించుకుని వాళ్ళది బాధ్యత అదే అనుకుని చెప్పి ఆ ఇంట్లో పనులకి వాళ్ళు చెప్పిన పనులకి రేపొద్దున్న వాళ్ళు ఎక్కడ పంపితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని మార్చడానికి గ్రామాల్లో ఆడపిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పర్సనల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళలో మార్పు చెంది ఆడపిల్లలు పాఠశాలకి రావడానికి ఇష్టపడతారు. అలాగే పాఠశాలకు వచ్చిన తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఉపాధ్యాయులు కూడా ప్రాబ్లమ్స్ తెలుసుకుని వాటికి తగిన పరిష్కారం ఇస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఈ గ్రామాన్ని చూసి మిగతా గ్రామాల్లో ప్రజలు కూడా మారుతూ ఆడపిల్లల్ని పాఠశాలకి పంపుతారని ఒక చిన్న ఆశ. చూశారు కదండి, ఆడపిల్లలకి వాళ్ళ యొక్క విద్యని విద్య యొక్క విలువని వాళ్ళకి చెప్పడానికి, పేరెంట్స్ని మార్చడానికి, పాఠశాలకి వాళ్ళని తీసుకురావడానికి, వాళ్ళ అటెండెన్స్ హాజరు శాతాన్ని పెంచడానికి ఈ వినూత్న ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఏమన్నా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా? లేనే లేదు. మీరు కూడా మీ తరగతి గదుల్లో ఈ సున్నా పెట్టుబడి ఆలోచనని అమలు చేస్తారని ఆశిస్తున్నాను. మరియు మరిన్ని సున్నా పెట్టుబడి ఆలోచనని వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫేస్బుక్లో లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.